ఆదిత్య ఓంకార్ ఈజ్ లైక్ డోంట్ ఫైర్ ద ఫైర్, ఇఫ్ యూ ఫైర్ ద ఫైర్ ఫైర్ విల్ ఫైర్స్ యూ, ఐ ఆమ్ ద ఫైర్ ఐ ఆమ్ ది ఫైర్ అన్నట్టు ఆయన వెళ్ళి ఏందో ఆయన వెళ్ళి ఆ ఫైర్ తీసి కింద పడేస్తారు. సార్ మీలో ఉన్న ఫైర్ చూపించమన్నాం కాబట్టి మీరెళ్ళి ఫైర్లో చేయబెట్టి ఆ ఫైర్ని తీసి చూపించాల్సిన అవసరం లేదు సార్, వద్దు సార్ మనకి, ఇది సినిమా కాదు, స్టంట్స్ స్టంట్స్ చేయాల్సిన అవసరం లేదు, బిగ్ బాస్ ఖచ్చితంగా గట్టి వార్నింగ్ ఇస్తారు, ఎందుకంటే అది మీతో పాటు అక్కడున్న మీ తోటి హౌస్మేట్స్ కూడా ప్రమాదమే, అది ఏదైనా అయింది అనుకోండి గబుక్కున అది గ్యాస్ వస్తూ ఉంది, సో ఏదైనా అయితే అందరికీ ప్రమాదమే కదా, సో వద్దు సార్ మనం మనలో ఫైర్ చూపిద్దాం, ఆ ఫైర్ అందరు చూస్తారు దాన్ని తీసి చూపించాల్సిన అవసరం లేదు. బట్ ఆయత్య గారికి నాకు తెలిసి నేను చూసినట్లు ఫస్టే బాగా కోపం వచ్చినట్టుంది ఆయనలో, మీరు ఆ ఫైర్ చూడటం లేదని చెప్పి ఎవరైతే కోరుకున్నారో ఆయన ఫైర్ చూపించినట్టు అనిపించింది. నామినేషన్స్ లైవ్లో స్టార్ట్ అయినాయి, మీరు వెళ్ళి చూడొచ్చు, చూడమంటే వెళ్ళి ఇప్పుడే చూడమని కాదు, ఈ వీడియో అయిన తర్వాత చూడండి, ఏం కొంపలే మునిగిపో, పెద్ద అంత ఫైరే ఉండదు నార్మల్గా ఉంటాయి, అందుకని ఒక రోజులో నామినేషన్స్ అయిపోతాయి, ఎందుకంటే రాత్రి అంతా వీళ్ళు నామినేషన్ పాయింట్లు ఏముంటాయి వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు, ఆర్గ్యుమెంట్స్ ఏం పెట్టాలో చెప్పుకున్నారు, బిగ్ బాస్ ఏమి అలా. సో కొంతమంది ఏంటంటే ఇది బిగ్ బాస్ కావాలనట్లేదు కంటెంట్ కోసం అంటున్నారు, కానీ లేదు అది ఏదో చేస్తారు, దీని తర్వాత ఒకేసారి అందరినీ పిలిచి రేపెట్టడం ఏదో చేస్తారు, ప్రస్తుతానికి వదిలేశారు అనమాట, ఎందుకంటే వీళ్ళ దాంట్లో పాయింట్స్ లేవు కదా, కొద్దిగా డిస్కస్ చేసుకుంటే కనీసం ఆ పాయింట్స్ అని వస్తాయని చెప్పి వదిలేసి ఉంటారు. సో రెండు ప్రోమోల కోసం ఒకసారి మాట్లాడుకుందాం, ఎవరు నామినేషన్లో ఉన్నారో ఒకసారి మాట్లాడుకుందాం. రబీలు, విష్ణుప్రియ, నిఖిల్, మణికంఠ వీళ్ళ నలుగురు మనం ఎప్పుడప్పుడు వేరియస్ నామినేషన్స్లో ఈ 4 వీక్స్లో మనం చూసినప్పుడు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో టాప్లో ఉన్నారు ఇప్పుడు దాకా నేను గమనించిన వాటిలో, సోషల్ మీడియా ఓటింగ్స్లో అట్లీట్లో. ఇప్పుడు మొదటిసారి వీళ్ళ నలుగురు నామినేషన్లోకి వస్తున్నారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం మీరు చూసిన గేమ్ ప్రకారం ఎవరికి ఎక్కువ ఓటింగ్ ఉండే అవకాశం ఉన్నది కామెంట్ చేయండి, నబీల్కా, నిఖిల్కా, లేదంటే మణికంఠకా, లేదంటే విష్ణుప్రియకా. సో ఎవరికి ఎక్కువ ఓటింగ్ ఉంటుంది అని మీరు అనుకుంటున్నారో వాళ్ళ పేరు కనీసం కామెంట్ చేయండి, స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాపిక్స్. వీడియో లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాక సారీ కరెంట్ పోయింది, ఇన్వర్టర్ ఉండేది అది కూడా పోయింది, అది దరిద్రం అనమాట. ఈ సీజన్ ఏందో అన్ని దరిద్రాలు దరిద్రాలుగా సాగుతా ఉన్నాయి, వాళ్ళది దరిద్రం ఉంది నాది దరిద్రం ఉంది. నామినేషన్లు ఎవరున్నారు చెప్తాను ఫస్ట్ మీకు, అసలు ఇది నేను నైట్ అన్సీన్ చూసి గెస్ చేసి పెట్టి ఒక 6 నామినేషన్లు ఉంటాయని యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాడు. సో నైనిక ఎక్కువ ఓట్లు, మణికంఠ నైనికకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది, నిఖిల్, ఆదిత్య, నబీలు, విష్ణు. మీరు కనుక సెకండ్ ప్రోమోలు గమనిస్తే అక్కడ నిఖిల్ ఫోటో లేదు, నిఖిల్ చీప్ కాబట్టి, సీత చీప్ కాబట్టి, సో వాళ్ళు ఎవరిని నామినేట్ చేయలేరు, వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకొని ఒక నామినేషన్లోకి వెళ్ళటం అలాంటి ఏదైనా ఇచ్చుంటాడు, మళ్ళీ బిగ్ బాస్ లాస్ట్ టైం అబ్బాయి నిఖిల్కి ఇచ్చినట్టు అలా ఇచ్చుంటాడు. సో నిఖిల్ ఎప్పటి నుంచో నామినేషన్లోకి రావట్లేదు కాబట్టి పేరెంట్స్ కూడా తనకే మంచిది ఒకసారి వచ్చి ఇప్పటికి 4 వారాల్లో. సో ఆయన ఫ్యాన్స్, ఆయన ఓటింగ్ ఎంత ఉంది అని మనం చూసుకోవాలి కదా, రెగ్యులర్గా నామినేషన్లోకి రాకపోతే ఏమవుతుందంటే ఓటింగ్ అనేది పడిపోతాయి, ఈ లోపల ప్రేక్షకులు వేరే వాళ్ళకి కనెక్ట్ అవుతారు, అలా నబీల్కి ఇంకొకరికి మణికంఠకు కనెక్ట్ అయ్యారనుకోండి మనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పోతుంది, అంటే బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళు. సో అందుకోసం క్వశ్చన్ అనమాట, ఈ నలుగురిలో మీకు ఎవరు ఓట్ చేస్తున్నారు, ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయని మీకు అనిపిస్తుంది అని చెప్పి. సో మార్నింగ్ ప్రోమో గురించి ఒకసారి మాట్లాడుకుందాం, దాని తర్వాత ఈవినింగ్ ప్రోమో గురించి మాట్లాడుకుందాం, ఈ వారం ఎవరు మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందన్నది కూడా మాట్లాడుకుందాం, దాని తర్వాత వీకెండ్ ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం కూడా ఉందని మాట్లాడుకుందాం. సో ఆయన ఏంటంటే బిగ్ బాస్ ఎవరినైతే గేమ్లోంచి ఇంట్లోంచి బయటకు పంపించాలనుకున్నారో వాళ్ళ ఫోటోని మంటలు వేసి దహించేయండి అని చెప్పి మరి నైనికా నామినేట్ చేశారు. ఇది రాత్రే చెప్పాడు, ఏం చెప్పాడంటే గేమ్లో పార్టిసిపేషన్ ఉండట్లేదు, ఈ రీజన్తో చేస్తానని చెప్పి రాత్రి చెప్పాడు, పార్టిసిపేషన్ స్కిల్స్ తగ్గాయని చెప్తే నువ్వు చూసావా, నువ్వు చూడటం లేదు అంటది. ఈవిడే ఆయన దగ్గర కూర్చొని నేను అక్కడ స్టాండ్ తీసుకుంటే బాగుండు, నేను ఇక్కడ స్టాండ్, అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే నేను అక్కడ స్టాండ్ తీసుకుంటే సరిపోయేది, ఎప్పుడైతే నిఖిల్ బయటకు వచ్చి చెప్పాడు నబీలు తీసేస్తున్నాను, నేను ఏంటంటే రాత్రి కూర్చొని సపరేట్గా మాట్లాడి జస్ట్ డిడ్ మిస్టేక్యా అన్నట్టు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ సీత విషయంలో కూడా అక్కడే స్టాండ్ తీసుకుంటే బాగుండే ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇప్పుడు ఇక్కడ ఏం డిపెండ్ చేసుకుంటారు నాకు అసలు, అందుకని ఇంట్రెస్ట్ కూడా పట్టట్లా అలా చూడటానికి, ఇలా ఏ చేసుకుంటారు అని చెప్పి నువ్వు చూడటం లేదు అంటారు తన్ని మనీ, ఇట్స్ క్లియర్ ఎవిడెంట్ ఫస్ట్ వీక్లో కనిపించింది, ఆయనకి ఇప్పుడు కనిపించడం లేదు పడేయండి అని చెప్పి పడేశారు. నెక్స్ట్ సీత, సీత మణికంఠ ఒక మేడ జరిగింది ఒక నామినేషన్లో, ఏంటంటే బాడీ లాంగ్వేజ్ ఇమిటేషన్, అది రైటర్ రాంగ్ నాకు ఏమనిపించింది చెప్తా. సీత ఏంటంటే మనతో నిఖిల్ సాక్రిఫైస్ చేయమంటే చేసేస్తావా, గేమ్లో నీకు ఎలిమినేట్ అయిపోమంటాడు, ఎలిమినేట్ అయిపోతావా అని చెప్పండి, నిఖిల్ కోసం చేశానని చెప్పి ఉంటాడు అందుకోసం చెప్పి, సీత ఇఫ్ ఇట్ కమ్స్ ఐ విల్ సాక్రిఫై మై సెల్ఫ్, నువ్వేం చెప్పావంటే ఇట్ విల్ కమ్స్ టు యువర్ సెల్ఫ్ అని చెప్పి, నువ్వు ఫిజికల్గా నువ్వు బాగాడుతావు, మెంటల్గా నువ్వు బాగాడుతావు అని చెప్పి కొద్దిగా ఇమిటేషన్లా చేసింది అనమాట. అప్పుడు మనీ ఏమన్నాడంటే కరెక్ట్ యువర్ బాడీ లాంగ్వేజ్, అలా చేయకు అని చెప్పి చాలా సీరియస్ చెప్పాడు. సీత దిస్ ఈజ్ మై బాడీ లాంగ్వేజ్ అంటారు, ఈయనేమంటాడంటే స్టేట్మెంట్ చెప్పు బాడీ లాంగ్వేజ్ కాదు అని చెప్పి. ఈ మణికంఠది ఈ విషయంలో చాలా సెన్సిటివ్గా ఉంది మ్యాటర్, బయట సెన్సిటివ్గానే ఉంది లోపల సెన్సిటివ్గానే ఉంది, విష్ణుప్రియ జరిగిందా, నెక్స్ట్ యష్మి జరిగిందా, ఇప్పుడు ఇది జరిగింది, వేరే వాళ్ళు ఎవరైనా సీత ఇమిటేట్ చేస్తుంటే అది ఎల్లదేమో కానీ వేరేలాగా, మణికంఠ విషయంలో ఏంటంటే అది కొంచెం సెన్సిటివ్గా ఉంది కాబట్టి అది చాలా సీరియస్గానే తీసుకున్నాడు.
ఇంకోటి ఏంటంటే తను అడిగిన దాంట్లో తప్పలేదు, ఇది నా బాడీ లాంగ్వేజ్ అంటే నువ్వు తన నామినేట్ చేసేటప్పుడు నీ ఇష్టం వచ్చిన బాడీ లాంగ్వేజ్ లో నువ్వు ఎంత ఇప్పుడు మొన్న నబీల్ చేసాడు ఓ మేడం అని అయి నువ్వు చేయొచ్చు. బట్ మీరేంటంటే మణికంఠని ఇమిటేట్ చేస్తాను, మణికంఠ ఎలా చెప్పాడు అని చెప్పి చెప్తున్నారు కాబట్టి అప్పుడు మీరు ఆయన స్టేట్మెంట్స్ చెప్తున్నప్పుడు మీరు ఆయన ఇమిటేట్ చేస్తే ఆయన ఎలా చేశాడు అన్నట్టు అలా వస్తుంది కదా. సో అందుకోసం అని చెప్పి నీ బాడీ లాంగ్వేజ్ నీ ఇష్టం కానీ నా స్టేట్మెంట్స్ చెప్పేటప్పుడు మాత్రం ఇమిటేట్ చేయాల్సిన అవసరం లేదు, స్టేట్మెంట్స్ చెప్పు అని చెప్పి ఆయన పేరు చెప్తున్నాడు. సో సీతది ఈ విషయంలో మాత్రం రాంగ్ అయ్యే అవకాశం ఉంది. ఎపిసోడ్ రివ్యూ చేసిన తర్వాత ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని మాట్లాడుకుందాం. యూఆర్ ప్రొజెక్టింగ్ మై బాడీ లాంగ్వేజ్ అని చెప్పి. నెక్స్ట్ నైనిక నబీల్ని చేసింది. ఎందుకు చేసింది? ఆ సౌండ్స్ టాస్క్లో ఏదైతే ఉందో అది వినోదాత్మకంగా చేయమన్నారు. ఆయన ఏంటంటే బిగ్ బాస్ చెప్పాడు అక్కడ కోతి సౌండ్ వచ్చింది బట్ వాళ్ళు బర్డ్ సౌండ్ అనుకున్నారు, ఈయన కూడా బర్డ్ రాసుకున్నాడు ఈయన సంచాలక్ అనమాట. బిగ్ బాస్ ఏం చెప్పాడు, మీరు ఇవ్వాలనుకుంటే ఆ పాయింట్ మీరు ఇవ్వచ్చు అంటే ఆయన శక్తి టీంకి ఇచ్చాడు. సో అది వినోదాత్మకంగా అనుకున్నాడు అని చెప్తున్నాడు. వినోదాత్మకంగా ఏంటి, నువ్వు సీరియస్గానే అనుకున్నావు, నువ్వు సీరియస్గానే ఇచ్చావు, ఎందుకంటే వాళ్ళు రైట్ నీకు అనిపించి నువ్వు కూడా బర్డ్ అని రాసుకుని ఇచ్చావు. సో తినేమంటాడంటే నాకు తెలియదు మన ప్లాన్ సపోర్ట్ చేయాలని తెలుసుంటే ఇలా చీర్ లీడర్ లాగా రెండు తీసుకొచ్చి చీర్ చేస్తూ ఉండేవాడిని అయ్యి అని చెప్పి గట్టిగానే కౌంట్ ఇచ్చాడు. ఈ విషయంలో ఆయన నామినేట్ చేయడం అంటే కొంచెం రాంగ్ అనే నా ఉద్దేశం, ఎందుకంటే అంటే తన క్లాన్ గెలిపించలేదనా, ఎందుకంటే తను కూడా బర్డ్ రాసుకున్నాను చూపించాడు కదా, చూపించాడు కాబట్టి ఇచ్చాడు. ఏంటి అక్కడ టై అయ్యేది మనకు రేషన్ వచ్చేది, రేషన్ స్టిల్ బాగానే వచ్చింది, బాగానే తెచ్చుకున్నారులేండి. నెక్స్ట్ మణి యష్మిన్ నామినేట్ చేశాడు. యష్మిన్ నామినేట్ చేసి ఏమంటాడంటే నువ్వు ఆ వర్డ్ నిండి వచ్చింది అన్నప్పుడు నువ్వు రియలైజ్ సారీ చెప్పుంటే ఇదే అబ్బాయిల్లో మణికంఠను కౌంట్ చేయట్లేదు అని చెప్పి. యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందంటే, సో పృథ్వీ వీళ్ళందరూ ఎంతమంది అబ్బాయిలు ఎంతమంది అమ్మాయిలు అన్నప్పుడు నలుగురు ఐదుగురు అని అనుకున్నప్పుడు మణికంఠ కౌంటర్లో అన్నప్పుడు మణికంఠ అనగానే తిని కౌంటర్ వేయడం, సో అది చాలా క్యాజువల్గా అంది అని అనుకుందాం. సో మనం ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకోవాలన్నమాట, ఇది నైట్ ఇంకా ఎపిసోడ్ డిస్కషన్లో మంచిగా మాట్లాడుకుందాం. ఎప్పుడైతే తన ఆ మీనింగ్ తో అనలా, నిజంగా మణికంఠని ఆ మీనింగ్తో అని అనలేదు, నేను కూడా బిలీవ్ చేస్తాను సో తప్పలేదు, ఎందుకంటే నాకైతే వీడియో చూసినప్పుడు షాక్ అయింది. సో వెంటనే సారీ మనీ అసలు నేను ఉద్దేశంలో ఫిజికల్ వీక్ ఎన్ని అంటాను చెప్తే ఈ మాటలు అన్నావు అని చెప్పి. మణికంఠ పాయింట్ ఏంటంటే సరే నువ్వు ఆ ఉద్దేశంతో అనలా కానీ నేను ఎప్పుడైతే రియాక్ట్ అయ్యానో అంటే ఆ పాయింట్ వచ్చింది కాబట్టి నువ్వు రియలైజ్ అయ్యి వచ్చి సారీ చెప్పుంటే అక్కడే బాగుండేదని నా పాయింట్ కూడా ఇది. ఇప్పుడు సోనియా గారు ఏమన్నారు, నువ్వు పృథ్వీని నబీల్ నువ్వు పృథ్వీని నిఖిల్ని చూసి చూస్తున్నావు నన్ను చూడట్లేదు అన్నారు, ఆవిడ ఉద్దేశం అది కాదు అన్నారు. అన్న తర్వాత మన సోనియా గారిని ఎక్కడితో పెట్టావు, సోనియాని ఎక్కడితో పెట్టాం, యష్మి ఎప్పుడైతే ఏంటి ఇలా అన్నావు, నువ్వు పర్సనాలిటీని కామెంట్ చేస్తున్నావు, నువ్వు నన్ను పర్సనల్గా అన్నావు అని చెప్పి గొంతు చించుకొని బయట లోపల చేస్తుంటే ఎక్కడ సోనియా కరెక్ట్ చేయలే. ఆవిడ ఏంది కరెక్ట్ చేయలేదు, ఆవిడ స్టాండర్డ్స్ పడిపోతుందని ఏదైనా అనుకుంది కానీ కరెక్ట్ చేయలేదు. కరెక్ట్ చేయకపోవడం వల్ల సోనియా మీ ఉద్దేశం అది కాకపోయినా మీరు అక్కడ కరెక్ట్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే మీరు రాంగ్ అయింది, మీరు ఆ ఉద్దేశంతో అన్నట్టు అక్కడ మీనింగ్ వస్తుందని మనం అనుకున్నాం. ఈవెన్ నాగార్జున గారు కూడా చెప్పారు ఎందుకు కరెక్ట్ చేయలేదు అని చెప్పి, ఒకవేళ ఎందుకు అక్కడే కరెక్ట్ చేయొచ్చు కదా. సిమిలర్గా ఇక్కడ ఎప్పుడైతే నిఖిల్ అలా అన్నాడో అన్నప్పుడు ఎప్పుడైతే తను రియాక్ట్ అయ్యాడో మణికంఠ, నేను ఏంది మీరు ఏం చేస్తున్నారు ఎందుకు అలా మాట్లాడుతున్నారని చెప్పి ఒక రియాక్ట్ అయితే అయ్యాడో గట్టిగా అలవసి గోళంతా చేయలేదని రియాక్ట్ అయ్యాడు. రియాక్ట్ అయినప్పుడు తను తన నుంచి వచ్చింది కాబట్టి తను రియలైజ్ అవ్వలేదు బేసికల్గా. సో రియలైజ్ అవ్వలేదు, రియలైజ్ అయ్యి సారీ చెప్పండి సరిపోయింది అంటే యాక్ మిస్టేక్ ఉంది. సో తను తన లోకంలో తనుంది, పృథ్వీ ఏ ఉద్దేశం అన్నాడు తన ఏ ఉద్దేశం అన్నది తను పట్టించుకోవాలి. బట్ నాగార్జున ఇక్కడ చూపించిన సారీ చెప్పింది. ఇక్కడ మళ్ళీ మణికంఠ హట్ అయినప్పుడు నేనుంటే కనుక ప్రశ్నలో యా నేనైతే కావాలని అనలేదు, నేను రియలైజ్ అవ్వలేదు అసలు, ఎందుకంటే నేను ఆ ఉద్దేశంతో అనలేదు కాబట్టి నేను రియలైజ్ అవ్వలేదు అని అంటే నేను రియలైజ్ అయ్యేదాన్ని అప్పుడు నీకు సారీ చెప్పేదాన్ని. స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ నువ్వు చేసుకుంటే నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుందంటే చేసుకునేవాడు, దానికి వాదించి గోల్ చేసి ఏం చేయటం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ఆయన వీడియో వేసి నాగార్జున గారికి అనిపించింది, బయట మనకి అనిపించింది. సో నువ్వు ఆ పాయింట్ ప్రూవ్ చేసుకున్నావు, ఆడియన్స్ దగ్గర పెట్టావు, ఆడియన్స్ ఆర్ బిలీవింగ్ యూకి నువ్వు ఆ ఉద్దేశం తనలేదని చెప్పి. సో బట్ స్టిల్ మణికంఠ ఒక పాయింట్ ఉంది కాబట్టి తను రేస్ చేయడంలో తప్పలేదు అనిపించింది. దీని మీద ఆవిడ ఇప్పుడే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అన్నమాట లైవ్లో, ఏంటన్నది మనం నైట్ దీని గురించి డిస్కస్ చేద్దాం కూలంకషంగా. కానీ ఇక్కడ మణికంఠ స్మైల్ ఇచ్చాడు చూసారా అని. సో నబీల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ నైనికా నామినేషన్ అనమాట, మోస్ట్ ఆఫ్ ద టైమ్ నువ్వు అసలు ఎక్కడో పక్కన కూర్చుంటున్నావు, ఎవరితో ఎక్కువ మాట్లాడటం లేదని చెప్పి. మాట్లాడడం లేదు కాబట్టి మాట్లాడలేదు అంటే నీకు ఈ రీజన్ సాటిస్ఫాక్షన్ లేకపోతే నేను ఇంకా మంచి ఈ రీజన్కి మంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అని చెప్పి చెప్పాడు అక్కడితో ఆ ప్రోమో కంటే. సో ఇది నార్మల్గా అనిపించింది ప్రోమో. నెక్స్ట్ దాంట్లో చాలామంది అనుకుంటున్నారు బిగ్ బాస్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఒకలా ఉంటాయి, ఎంత పెద్ద తోపు కంటెస్టెంట్ అయినా ఎంత పెద్ద తోపు రిసోర్స్ అయినా వెళ్ళిపోయినంత మాత్రం ఏది ఆగదు, ఏది అలా అలా ఉండిపోదు. మేబీ థింగ్స్ స్లో డౌన్ అవుతాయి బట్ డే టు డే పికప్ అయిపోతాయి, ఆ ట్రాక్లోకి అవి వచ్చేస్తాయి. ఇది కూడా అంతే, ఒక కంటెస్టెంట్ వెళ్ళిపోయినంత మాత్రం అక్కడేమి కంటెంట్ తగ్గిపోదు, వాళ్ళలో వాళ్ళకి అవుతాయి, వాళ్ళలో వాళ్ళు గొడవలు పడతారు, వాళ్ళలో వాళ్ళు సస్పెన్స్ అవుతాయి,
ఉదయం నేను లైవ్ చూస్తున్నప్పుడేమో యష్మి నిఖిల్ పొద్దు కూర్చొని మాట్లాడుకుంటున్నారు, యష్మి అంటుంది ఇప్పుడు నా గురించి ఏమనుకుంటున్నారు ఏంటో నాకు తెలుసుకోవాలి, సోనియా వెళ్ళిపోతే యష్మి రీప్లేస్ చేసింది అనుకుంటారేమో మన ముగ్గురు మాట్లాడుకుంటే, నిన్నటి దాకా క్యూట్ అన్నారు, ఈరోజు ఆ క్యూట్ ఉందా లేదా వాళ్ళ దగ్గర ఇంకా స్టిల్ క్యూట్ అనుకుంటున్నారు లేదా అంటే పృథ్వీ అంటే ఒక్క టాస్క్ చాలి ఇక్కడ పర్సెప్షన్ మొత్తం చేంజ్ అయిపోయింది, ఒక ఫిజికల్ టచ్ పడితే మొత్తం చేంజ్ అయిపోయింది అని చెప్పి సేమ్. సో అది అక్కడ వాళ్ళ వాళ్ళకి ఇప్పుడు నైన్గా సపరేట్ అయిపోతుంది, విష్ణు సపరేట్ అయిపోతుంది, వాళ్ళ వాళ్ళకి వస్తే గేమ్లోకి దిగిపోతారు మొత్తానికి, అలా తెలియకుండా ఎంత గేమ్ ఆడకూడదని మడికట్టుకు కూర్చుని దిగిపోతారు, ఈ గ్రూప్స్ ఇలాగే ఉండవు. సో నైనిక, మణికంఠ, నిఖిల్, ఆదిత్య, నబిల్, విష్ణు వీళ్ళు నామినేట్ అయ్యారు నా దేశం మనకు. నిఖిల్ ఇక్కడ విష్ణు నామినేట్ చేస్తున్నారు, ఇది టిస్ట్. రాత్రే అనుకున్నారంట విష్ణు నన్ను నామినేట్ చేస్తున్నా కదంటే ఉన్నాయంటే ఎప్పటి నుంచి అంటే ఫస్ట్ వీక్ నుంచి పాయింట్స్ ఉన్నాయని చెప్తుంది, కానీ ఛాన్స్ వస్తుందో రాదో అని చెప్పి అనుకుంటారు అనమాట, ఛాన్స్ రాలా. బట్ వీళ్ళకి ఛాన్స్ వచ్చింది నామినేట్ చేయడానికి, ఎందుకు మరి లాస్ట్ టైం వీళ్ళకి ఎవరు ఛాన్స్ నామినేషన్కి ఈసారి ఇచ్చారు నిఖిల్. ఒకరికి చెప్తున్నప్పుడు నీ మాటలు పన్నుగా అనిపిస్తుంది కానీ బట్ ఇట్స్ వెరీ హర్టింగ్, హర్ట్ఫుల్ అంటే హర్ట్ఫుల్గా మాట్లాడుతుంది విష్ణుప్రియ అని చెప్పి ఈవిడ అంటుంది. ఈయనకే నోటిదోలు ఎక్కువ, ఈయన నాకు చెప్తున్నాడని చెప్పి నాకు నవ్వు వస్తుంది అంటది, ఎందుకంటే బయట నేను తెలుసు కదా కొంచెం, సో గట్టిగా నోటిదోలు ఎక్కువ కదా అని చెప్పి చెప్తుంది నా పర్సనల్ ఫీలింగ్ అని చెప్పి. నిఖిల్ రెడ్ ఎగ్ వద్దు అన్నావు అని చెప్తే, సో ఆ రోజు వాళ్ళ క్లాన్లో ఉన్నప్పుడు తనని చీఫ్ అవ్వాలనుకోలేదు, ఇంకా దానికి అర్హుని కాదు అనుకుంటుంది, అందుకని వద్దాను. సో దాన్ని నేను చేయాలనుకుంటే బెస్ట్ ఇవ్వాలనుకుంటే, బెస్ట్ ఇవ్వాలన్నప్పుడు నాకు వద్దు అని చెప్పానంటే ఇక్కడ ఏంటంటే నువ్వేం చేసావు అని చెప్పి ప్రతి ఒక్కరు గమనిస్తారు హౌస్మేట్స్ అందరూ, దాని ప్రకారం నామినేషన్ చేస్తారంటే నామినేషన్ చేసుకోమ్మా నాకేంటి అని చెప్పి అంటుంది. బట్ నాకు ఇందులో విష్ణు మీద కొద్దిగా లేట్ అనిపించింది, తనకి లేదు తను రెడీగా ఇప్పుడు చీఫ్ అవ్వాలని లేదు తనకి, అందుకని ఎక్కువ కోసం మాట్లాడలేదు, నీకు ఒక బాధ తగ్గించింది కదా అందరూ ఎక్కడికినా నీకు బాధే, సో కొద్దిగా సేఫ్గా వేసాడేమో అనిపించింది నామినేషన్ నిఖిల్. తనకి ఇంకా పాయింట్స్ ఉన్నాయి గట్టి పాయింట్స్ నేను అనుకోవటం కానీ వేయలా. సో ప్రేరణ పాయింట్అవుట్ చేసింది నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు అది ఇది అని చెప్పి, తను వేయచ్చు ప్రేరణ మీద నీకు ఎలా తెలుసు నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అంటున్నాను, కానీ అది క్లిక్కుంటే ఇంకా పెండ్ అయిపోయింది అని చెప్పి సేఫ్గా తీసుకొచ్చి వేసాడేమో అనిపించింది. స్టిల్ విష్ణుబీ గేయటం మాత్రం నాకు సేఫ్ అనిపించింది. ఓం గారు మంచి పాయింట్ చేశారు, ఇది నేను ఆ రోజు కూడా రైస్ చేసి అక్కడ ఏదో జరిగింది లాస్ట్ వీక్ నామినేషన్ అభయ్ ఉన్నప్పుడు ఆ సేవింగ్లో, అభయ్ ఉన్నప్పుడు కాదు లాస్ట్ వీక్ దాంట్లో అభయ్ ఉన్నప్పుడు అనుకుంటుంది, నైన్కాన్ సేవ్ చేశాడు కదా తిను నిఖిల్ తనకు ఒక పవర్ వస్తాయి, నైన్కాన్ సేవ్ చేసిన దాంట్లో ఏదో జరిగింది, వాళ్ళు ఏదో సైకిల్ చేసుకున్న రీల్ కూడా చెప్తున్నారు, తను అడిగాడు వీళ్ళు ముగ్గురు గాసిప్ గర్ల్స్ ఏం మాట్లాడుకుంటున్నారంటే అప్పుడు సోనియాని అడిగాడు, సోనియా ఊ అన్న తర్వాతే అప్పుడు నన్ను నైన్కాన్ నన్ను సేవ్ చేశాడు ఏదో చెప్తుంది. సో ఇప్పుడు ఓం గారు అదే పాయింట్ రేసేసారు, గేమ్లో నాకు పవర్ ఇచ్చినప్పుడు మన నిర్ణయం మనమే తీసుకోవాలి అని చెప్పి ఈయనేం చెప్పాలనుకుంటాడు నాకు తెలిసి, నువ్వు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసావు నిఖిల్ ఇన్ఫ్లుయెన్స్ చేసావు నన్ను సేవ్ చేయమని చెప్పి, సో ఆయన నిర్ణయాన్ని ఆయన తీసుకోనివ్వలేదు అన్నట్టు, అందుకని ఈయన ఈవిని నామినేట్ చేస్తున్నట్టున్నాడు. దాన్ని నైన్ కంటే నేను నిఖిల్ అన్న లుక్డ్ ఇచ్చేదారంటే దట్స్ మై ప్రూవ్ మై పాయింట్ అని చెప్పి, సో అక్కడ ఎందుకు చూసుకోవాలి అసలు మీరు ఆయన పాయింట్ ఆయన పవర్ ఇచ్చారు మీరు ఎందుకు చూసుకోవాలి కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి ఓం గారు నేను రైస్ చేస్తాను అనుకున్నా, నిజంగా ఇది గనక అలాంటి పాయింట్ అయితే మాస్టారు నెక్స్ట్ లెవెల్, ఇది లైవ్లో రాలా ఎందుకు రాలేదంటే ఆ పవర్ ఇచ్చాను బిగ్ బాస్ అయితే దాచుకున్నాను అనమాట, నేను ఒక పవర్ ఇచ్చాను అది మీకు లైవ్లో చూపించేస్తే మీకు ఉండదు సో ఎపిసోడ్లో మజా రావాలి ఎక్స్ట్రా మజా అని చెప్పి ఆయన ఇచ్చాడు. కానీ మనకి ఇక్కడ లైవ్లో జరగకముందే తెలిసిపోతా ఉంటాయి, ఎపిసోడ్ దాకా వెళ్ళను కూడా వెళ్ళట్లేదు అక్కడ మ్యాటర్. నెక్స్ట్ ఓం గారు, మణి ఎలా నువ్వు వెళ్తావు అన్నప్పుడు నువ్వు హెడ్ నాట్ హెడ్ తలకాయ ఊపావా లేదా అని చెప్పి, అంటే నువ్వు నిన్ను నువ్వు బయటికి తీసేసుకుంటావా గేమ్లో సాక్రిఫైస్ చేసుకుంటావు అంటే నువ్వు తలకాయ ఊపావా అంటే తినేమంటాడంటే నేను తలకాయ ఊపలేదు నవ్వి తలదించుకున్నాను అని చెప్పాడు. తలకాయ ఊపనట్టు నాకు అనిపించలేదు కానీ నవ్వాడు ఒక నవ్వి నవ్వాడు, దానికి చేసుకుంటానన్న మీనింగ్ మనీ తీసుకోవడం తప్పలేదు, దానికి మాత్రం ఆ మీనింగ్ కూడా వస్తుంది ఆ నవ్వు అలాగే ఉంది నాకైతే చేసుకుంటానన్నట్టు అనిపించింది, మూడు రోజుల నుంచి మాత్రం ఇదే చెప్పాడు చేసుకుంటానన్నట్టు అనిపించింది అని చెప్పి. మనీ ఏమంటాడంటే నేనేం మాట నేను ఏమంటే హెడ్ నాట్ చేశాను నవ్వి తలదించావు ఎట్లా చేసావు చూపించావు అంటాడు, నువ్వు ఎట్లా చూసావు ఆ స్మైల్ చూపించు అంటే నేను చూపించను అంటాడు అనమాట, నేనేం మాట్లాడని చెప్పే సత్తా నాకు ఉంది నువ్వేం చూపించావు సత్తా నీకు లేదంటే నువ్వు డైరెక్టర్ నేను ఇక్కడ యాక్ట్ చేయడానికి వచ్చానా నీకేమైనా ఏంటి అన్నాడు ఆడిషన్ ఇవ్వడానికి వచ్చానా అని చెప్పి అన్నాడు, చూపించచ్చు కదా సార్ అయిపోతుంది ఏంటి తప్పు అని చెప్పి. సో ఇందులో మణికంఠ స్టిల్ బిలీవ్స్ ఈజ్ రైట్ అని చెప్పి దీని మీద పెద్ద డిస్కషన్లో జరిగింది ఇప్పటివరకు. నెక్స్ట్ ప్రేరణ, ఆదిత్య ఓం గారు నామినేట్ చేసింది, తినకు కూడా ఎవరు లేరు, నేను రాత్రి చెప్పింది నాకు ఎవరు దొరకట్లేదు నేను ఎవరు నామినేట్ చేయాలి తెలియట్లేదు ఇంట్లో నుండి బయట పంపించేంత పెద్ద పాయింట్ లేవని చెప్పి, సో ఉన్న పాయింట్లోనే కొంచెం ఎత్తుకొని వచ్చినట్టుంది. ఏదైనా చెప్పాలంటే మీరు షుగర్ కోట్ చేసి 10 మంచి పాయింట్లు చెప్పి ఆ తర్వాత ఒక నెగిటివ్ పాయింట్ చెప్పి లాస్ట్లో అది అయిపోతుందంటే అలా 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 నామినేట్ చేస్తారు ఓం గారు అన్నట్టు ఓంని నామినేట్ చేసింది. ఇక్కడ ఈయనేమంటాడు ఓన్లీ బ్యాడ్ క్వాలిటీసే మాట్లాడాలా ఎందుకు ఇక్కడ ఉన్న పర్సన్స్ అందరూ బ్యాడా గుడ్ క్వాలిటీస్ కూడా మాట్లాడచ్చు కదా అని చెప్పి, లైఫ్లో నేను ఇలానే ఉన్నాను నేను నెక్స్ట్ వీక్ ఉంటే కూడా నేను ఇలానే ఉంటాను ఇదే నా స్టైల్ అంటే ప్రేరణ మీలో కాన్ఫిడెన్స్ లేదు అంటే ఆయన వెళ్ళి ఈ మెన్స్ విత్ ఫైర్ అన్నట్టు ఐఆమ్ ద ఫైర్ అనేట్టు ఆ ఫైర్ దాంట్లో చేయి పెట్టి ఆ ఫోటోని తీసి కింద పడేసాడు, ఖచ్చితంగా బిగ్ బాస్ నుంచి వార్నింగ్ వస్తుంది అది లైవ్లో చూడాలన్నమాట ఆయన ఏం చేశాడు ఏంటి అని చెప్పి. సో వీళ్ళు నామినేట్ అయిన వాళ్ళు ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది, ఈరోజు నైట్ నుంచి ఓటింగ్ స్టార్ట్ అవుతుంది, సో వాళ్ళకి సండే
మనకి మండే. సో మండే ట్యూస్డే వెన్స్డే అంటే మనకి థర్స్డే ఎపిసోడ్లో అంటే వాళ్ళకి వెన్స్డే అక్కడ మిడ్ నైట్ ఎవిక్షన్ చేస్తే, మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తే మనకి గురువారం టెలికాస్ట్ చేస్తారు. గురువారం లైవ్లో వస్తుంది. గురువారం లైవ్లో వచ్చినప్పుడు మనకు తెలిసిద్ది లేదు ట్యూస్డే చేస్తారంటారా చేయలేండి. సో బుధవారమే చేస్తారు. లేదు మనకు ట్యూస్డే చేసి మనకి బుధవారం మూడు రోజులు అంటే మనకి ఓటింగ్కి రెండు రోజులే కదా వస్తుంది కాదులే. సో గురువారం చేస్తారనుకుంటున్నారు. సో వాళ్ళకి అక్కడ లైవ్లో బుధవారం అవుతుంది, మనకి మూడు రోజులు ఓటింగ్ కౌంట్ అవుతుంది వాళ్ళకి. సో కౌంట్ బుధవారం నైట్ 12 తర్వాత ఒకరు తీసేస్తారు. ఆదిత్యం 9 వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, ఎవరు అనర్హులు అని మీరు అనుకుంటున్నారు మిడ్ వీక్ ఎలిమినేషన్కి అన్నది కామెంట్ చేయండి. నేను ఎవరు అనుకుంటాను అంటే ఫ్రాంక్గా చెప్పేస్తాను, నాకైతే కొద్ది గొప్ప ఆదిత్యమే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే 9 సేవ్ చేయలే, ఆ రెండు మూడు టాస్క్లు ఆడింది చెప్తే ఎక్కడ కూడా వెనకాల వెళ్ళి అది గాసిప్స్ చెప్పుకోవటం, బ్యాక్ బీచింగ్, ఆల్ బ్యాచ్లో కూర్చొని కలిసి మాట్లాడుకోవటం, ఈ బ్యాచ్లో కూర్చొని కలిసి మాట్లాడుకోవటం, టూ మచ్ ఆఫ్ ఇంగ్లీష్, టూ మచ్ ఆఫ్ నాన్ సెన్స్ ఇంగ్లీష్ తప్పితే ఇంకేం లేదు. ఎక్కడ కూడా పాయింట్ ఆఫ్ ఒపీనియన్ ఏదైనా స్ట్రాంగ్గా పెట్టింది, గేమ్ చేంజింగ్ అయ్యింది అన్నది సరిగ్గా లేదు. సో నేను అనుకోవటం మాత్రం ఆయుత్వం కన్నా తనే ఎలిమినేషన్కి అరువులేమో అరువు రాలేమో అని అనుకున్నా. బట్ ఇక్కడ ఏం జరిగిందో తెలియదు, ఎందుకంటే ఇప్పుడు పెద్దలందరూ నామినేషన్స్లో ఉన్నారు. మణికంట, విష్ణుప్రియ, నిఖిల్, నబీల్ వీళ్ళు నలుగురు ఉన్నారు. వీళ్ళు నలుగురు తర్వాత వీళ్ళిద్దరు రాదు. సో ఓ పక్కన చూస్తే ఆయుత్వం గారికి 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, ఈవిడికి 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మరి వాళ్ళంత యాక్టివ్గా ఉన్నారు తెలియదు, వీళ్ళంత యాక్టివ్గా ఉన్నారు తెలియదు. సో మనకి ఈ ఒక్కరోజు నామినేషన్స్ అయిపోయిన తర్వాత నైట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత రేపు ఒకసారి మనం ఓటింగ్ అనాలిసిస్ చెప్పుకుంటే, ఈరోజు వచ్చేది కాదు ఓటింగ్ అనాలిసిస్, రేపు ఒకసారి చెప్పుకుంటే అప్పుడు మనకి క్లియర్ పిక్చర్ వస్తుంది ఎవరు ఏంటి, ఎవరు లిస్ట్లో ఉన్నారు, ఎవరిది ఎక్కడ చేంజ్ అవుతుంది. ఈసారి మాత్రం ఆడియన్స్ ఎవరిని టార్గెట్ చేసేది లేదు నాకు తెలిసి. ఎవరి ఫ్యాన్స్కి వాళ్ళు వేసుకుంటారు అనుకుంటా, ఎవరు వెళ్ళిపోయినా దే డోంట్ కేర్ అనిపిస్తుంది. లాస్ట్ వీక్ అంటే కొంచెం టార్గెటింగ్లు ఏమీ జరిగినాయి కాబట్టి ఈ వీక్ ఎవరికి వాళ్ళు వేసుకుంటారో నేను అనుకుంటున్నా. సో మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, మీ ఫేవరెట్ ఎవరన్నది కామెంట్ చేయండి. నామినేషన్స్ లైవ్లో చూద్దాం, నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. ఆ ఎపిసోడ్ రివ్యూ తర్వాత మళ్ళీ నామినేషన్స్ తర్వాత ఏమైనా అని చెప్పి అన్సీన్ వీడియో వస్తుంది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచండి, నోటిఫికేషన్స్ వస్తా ఉంటే వీడియో పెట్టినప్పుడు. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అవుతా ఉండండి, లైవ్లో ఏదైనా జరుగుతూ ఉంటే ఇంట్రెస్టింగ్గా అక్కడ మనం లైవ్ కామెంటరీ చెప్పుకుంటా ఉందాం. అంతే, థ్యాంక్ యూ, సీ యూ లెటర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.